ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది గతంలో ఉన్నటువంటి కాల్ సెంటర్లో సంస్థ అనేక మార్పులు చేర్పులు చేసింది హైటెక్ తరహాలో కాల్ సెంటర్ను అభివృద్ధి చేస్తున్నారు ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు కాల్ సెంటర్ను ఆర్టీసీ వేదికగా మార్చుకుంటోంది అందులో భాగంగా ప్రయాణికులకు అవసరమైన సేవలను సత్వరమే అందించే విధంగా కాల్ సెంటర్ను తీర్చిదిద్దారు అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ నలభై ఎనిమిది వేల మంది ఉద్యోగులు కార్మికులు సిబ్బంది సేవలందిస్తున్నారు సంక్రాంతి దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని నడుపుతుంది పెళ్లిళ్ళు శుభకార్యాలకు బస్సులను అద్దెకిస్తుంది మేడారం జాతర అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది కార్గో పార్సల్ సర్వీస్ సేవలు అందిస్తుంది వీటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు గత పదేళ్ల నుంచి ఆర్టీసీ కాల్ సెంటర్ను అందుబాటులో ఉంచింది అయితే గతంలో కొన్నింటికి మాత్రమే కాల్ సెంటర్ వేదికగా ఉండేది కేవలం బస్సుల వివరాలు మాత్రమే అందించేది అప్పుడు పొరుగుసేవల వారికి కాల్ సెంటర్ను అప్పగించారు ప్రస్తుతం ఆర్టీసీలో అదనంగా ఉన్నటువంటి కండక్టర్ల సేవల్ని ఆర్టీసీ యాజమాన్యం వినియోగించుకుంటోంది ఉన్నత చదువులు చదివిన కండక్టర్లను హిందీ ఇంగ్లీషు తెలుగు భాషపై పట్టున్న వారిని చేసింది వారికి ప్రత్యేక శిక్షణను అందించింది ముందుగా ఇరవై నాలుగు మందిని చేసి వారితో కాల్ సెంటర్ను నడిపిస్తుంది మరో ఇరవై నాలుగు మందిని కూడా ఎంపిక చేశారు ప్రస్తుతం వారు శిక్షణలో ఉన్నారు వారి శిక్షణ పూర్తయితే మొత్తం నలభై ఎనిమిది మందితో కాల్ సెంటర్ ను పూర్తి స్థాయిలో నడిపించాలని ఆర్టీసీ ఆలోచన చేస్తుంది కాల్ సెంటర్ కు సున్నా నాలుగు సున్నా మూడు సున్నా ఒకటి సున్నా రెండు ఎనిమిది రెండు తొమ్మిది సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది ఒకటి ఐదు మూడు 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 రెండు ప్రత్యేక నెంబర్లను కేటాయించారు ఈ నెంబర్లు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉంటాయి గతంలో పొరుగు సేవల సిబ్బంది ఉన్నప్పుడు బస్సుల రూట్లపై సరైన అవగాహన లేకపోవడంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేవారు ప్రస్తుతం కండక్టర్లే ఆ విధులు చేయటంతో వారికి అన్ని రూట్లపై అవగాహన ఉండడంతో ఇప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా నిర్వహిస్తున్నారు దాని గురించి హైరింగ్ గు ఎక్కువ వస్తున్నాయి కాల్స్ టైమింగ్స్ సెవెన్ టు త్రీ సార్ లేడీస్కి ఎయిట్ అవర్స్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ పార్సల్ గురించి ఎక్కువ వస్తుంటుంది సార్ పార్సల్ ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళింది ట్రాక్ చేసి వాళ్ళకి చెప్పడము ఎక్కడైనా పార్సల్ మిస్ అయినా దాని గురించి సర్చ్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ ఇవ్వడము ఏదైనా కాంటాక్ట్ నెంబర్స్ కానీ అవన్నీ ఉంటాయి సార్ ఆల్మోస్ట్ అన్నీ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కాబట్టి డైలీ టూ థౌసండ్ కాల్స్ వరకు అటెండ్ చేస్తాము ఇప్పుడు ఈ మధ్యనేమో స్కూల్ స్టార్ట్ అయ్యాక బస్ పాస్ కి సంబంధించిన ఐడి రావట్లేదు రెన్యువల్ అవ్వట్లేదు గ్యాప్ వచ్చింది కదా వాళ్ళు రెన్యువల్ చేయకపోవడం వల్ల వాళ్ళది క్యాన్సల్ అయ్యి మళ్ళీ సెకండ్ పాస్ అప్లై చేసుకునేది ఉంటుంది ఆన్లైన్లో సంస్థని స్వయంగా కాల్ సెంటర్ నిర్వహించడం ద్వారా ఆర్టీసీ సేవలు మరింత మంది ప్రజలకు చేరువవుతాయని అధికారులు భావిస్తున్నారు